రాజన్న కొద్దిగా అనుకో అంబేద్కర్ మాకు మేము అంత పెద్దలేం కాలే ఇంకా చేసినందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాంటి భాగస్వామ్యం నన్ను మీ కుటుంబ సభ్యునిలాగా చూసుకోవడం బట్టే ఈసారి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే మరి మనం విగ్రహాలు ఇంట్లో దేవుని పెట్టుకుంటాం ఇట్లా అందరు కనబడేలా కూడా విగ్రహాలు పెట్టుకుంటాం. గారు విగ్రహాలు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎందుకునే ఈ రకంగా ఉన్న దేశం భాషలు ఇట్లాంటి దాన్ని ఇవాళ ఏకంగా ఉంటుందంటే అంబేద్కర్ గారు ఆలోచించి రాసించిన రాజ్యాంగం. ఆనాడే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఏర్పడాల్సిన అవసరం ఉండదు చిన్న రాష్ట్రం అని చెప్పి అప్పుడే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచింది. అప్పుడే పొందుపరిచింది. దాని ద్వారానే మనం మన పార్లమెంట్లో చేసుకోగలిగాం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎవరు నేను ఇచ్చిన అంటారు, ఎవరు నేను వింటున్నా అంటారు. కానీ కొట్లాడింది కేసీఆర్ అన్న సంగతి మనం మర్చిపోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ విద్య కావచ్చు, బీదవాళ్ళకి పెన్షన్లు కావచ్చు, 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసాం, 50 యూనిట్ల ఉచిత కరెంట్ ఉండేదని వద చేసాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 200 చేస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మన ప్రభుత్వం కూడా 50 నుంచి 100 చేసింది. అంటే ఈ రకంగా అన్ని వర్గాలకు ఇంకా పెద్ద ఎత్తున కొంతమంది కార్యక్రమం ఉంది. దురదృష్టవశాత్తు రకరకాల కారణాలు ఉంటాయి గెలుపోవడంలో, వాటిని అన్ని విశ్లేషించే సందర్భం కాదు. కానీ అంబేద్కర్ లాంటి మహనీయుని స్మరించుకుంటూ అంత పెద్ద విగ్రహాన్ని పెడితే దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మహనీయుని గుర్తుంచుకోవాలి. సచివాలయం అక్కడ నడుస్తుంది, మన రాష్ట్ర రాజ్యాంగం రాష్ట్ర పాలన, దానికి మనం అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం. ఢిల్లీలో కొత్తది కట్టారు బీజేపీ ప్రభుత్వం, దానికి కూడా పెట్టాలని చెప్పి బయట వాటికి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు, అసెంబ్లీలో తీర్మానం చేసినాం చట్టసభలో. ఆ తీర్మానం చేసిన దాంట్లో నన్ను కూడా మీరు భాగస్వామ్యం చేసినందుకు నేను గెలుస్తూనే అయినా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వారు పెట్టలేదు, మనం మాత్రం పెట్టినాం. అంటే ఈ రకంగా ప్రభుత్వ పక్షాన వారిని గౌరవించుకున్నాం. మీ ప్రతినిధిగా ఎలా వెళ్ళా నేను అందుబాటులో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మాండమైన వైద్య కళాశాల జయించాల్సింది. హాస్పిటల్ పాత బస్టాండ్ ఎంత ఉండదో అంతకు
డబల్ వచ్చింది, ఇంకా డబల్ అవుతుంది. ఆల్రెడీ నిధులు అన్ని ఇచ్చే పక్క జరిగింది. మీకు ఏది ఉన్నా నేను అండగా ఉంటా. విద్యా విషయంలో గురుకుల పాఠశాలలో మన పిల్లలు చదివే వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ, ఎందుకంటే చదువుతోటే అన్నీ వస్తాయి. విద్య లేని వాడు వింత పశువు అంటారు. వాడు పశువులు తక్కువని కాదు, మనంత సంస్కారం ఉండాలంటే వాటి వాటే వాళ్ళకు ఉంటుంది. ఎవరు చెప్పినా భాష గొప్పగా విద్యను అభ్యసించి వారు వాళ్ళ ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డారు. అంటే మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే విద్య అన్నిటికంటే ప్రధానం. అందులోనూ అంబేద్కర్ గారు చదువుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న అంబేద్కరిస్టులు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎదుర్కొన్న కుల వివక్ష కావచ్చు, అవన్నీ తెలుసు. అన్ని ఒడిదొడకు అనుగుణంగా ఎంతోమంది పెద్దలను ఒప్పించి మెప్పించి బరోడా మహారాజు లాంటి వారు నేను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వారికి ఆర్థికంగా సహాయం చేసినట్టే వారి గుణగణాలు కూడా ఎంత గొప్పయో ఆలోచన చేయాలి. చదువు ఎంత గొప్పదో గుణగణం అంటే, అందుకే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలంట. మరి అలాంటి సంస్కారవంతుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి ఆశయాలు గొప్పవి, దానికి అనుగుణంగా విద్య రావాలి. ఇది రాజకీయ వేదిక కాదు. ఒకే ఎంపీ ఎలక్షన్లో కావచ్చు కానీ నాదైతే అయిపోయింది. కానీ మర్చిపోరాదు కాదు, భారతదేశంలో బీద బడుగు బలహీన వర్గాల్లో ఇప్పటికి ఉన్న దళితులకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు, గురుకుల డిగ్రీ కళాశాలలు, న్యాయం కూడా తెలవాలని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవం జైతాల భవన్ నగర్ తెలుస్తుంది మీకు, వాళ్ళు ఎలాంటి భోజనం చేస్తున్నారు అనేది మీకు పోతే తెలుస్తుంది. అదేవిధంగా డిగ్రీ కళాశాల పెట్టించడం, ఇవన్నిటితో పాటు ఉద్యోగాలు కూడా రావాలి. మరి ఉద్యోగాలు రావాలంటే పోటీ పరీక్షల్లో పోవాలి, పేదవాళ్ళు ఉంటే ఎట్లా చదువుకోవాలి? మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మొట్టమొదటి స్టడీ సర్కిల్ అంటే పరీక్షలకు ప్రవేశం పోయేది భోజనము రేస్ తోటి జైత్యాల బీటు బజార్ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర 100 మంది ఉండేది ఏర్పాటు చేయిస్తే ఇలా 36 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి సంతోషంగా చెప్తున్నాను. లిస్ట్ ఉంది, పోయి చూడండి. 36 మందికి ఉద్యోగాలు వచ్చాయి, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి తహసీల్దార్ దాకా. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం బీదపడు బలహీన వర్గాల కోసం పనిచేసింది. ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి.